రష్యా ఉక్రెయిన్ వార్ను ఆపేందుకు ఐరాసా ఎన్ని చేసినా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. ఇలాంటి నేపథ్యంలోనే రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే రష్యా సైతం ఆ దేశాలకు పుతిన్ గట్టి వార్నింగ్ పంపారు. ఉక్రెయిన్ రష్యా వార్లో ఎవరైనా తలదూరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. దీంతో నాటో దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా ఉక్రెయిన్కు పరోక్షంగా ఆయుధాలను సమకూరుస్తూ యుద్ధం కొనసాగేలా చేస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అణుయుద్ధం తప్పదనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాలోని మానవ హక్కుల మండలి వార్షిక సమావేశంలో పుతిన్ అణుయుద్ధం ముప్పుపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ సమావేశంలో వీడియోలో లింకు ద్వారా పాల్గొని పుతిన్ ముందస్తు అణ్వస్త్ర ప్రయోగంపై క్లారిటీ ఇచ్చారు. ఉక్రెయిన్తో యుద్ధం సుదీర్ఘ ప్రక్రియ అని తెలిపారు. అణుముప్పు పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇందులో దాచుకోవాల్సింది ఏమీ లేదని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వస్త్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఇతర దేశాల భూభాగంలో తమ అణ్వస్త్రాలు లేవని అమెరికాను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టర్కీ, ఇతర ఐరోపా దేశాల్లో అమెరికా తన అణ్వాయుధాలను మోహరించడంపై పుతిన్ తప్పుపట్టారు.